అదేదో మహేష్ బాబు సినిమాలో అతడు దాంట్లో అనుకుంటాడు, ఏంట్రా బాబు అంటుగట్టినట్టు కొట్టుకుంటూ పోతున్నాడు, ఒక్కొక్కళ్ళ నరుక్కుంటూ వెళ్లేదాన్ని బేస్ చేసుకుని. ఇప్పుడు ప్రస్తుతం మన సైన్యం కత్తులు కాదు కానీ తుపాకులతో అలాగే చేసుకెళ్తుంది. పాకిస్తాన్ వైపు నుండి వస్తున్నటువంటి ఉగ్రవాదులు, అక్కడ తయారవుతున్నటువంటి ఉగ్రవాదులు, అక్కడ పెరుగుతున్నటువంటి ఉగ్రవాదులు, వాళ్ళు ఇక్కడ భారతదేశంలో ఏదో ఒక విధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వేళ, ఇంతకుముందే చెప్పుకున్నట్టు వాళ్ళు ఎక్కడున్నారో తెలిసి పాకిస్తాన్కి అడ్రస్లు ఇస్తే, పాకిస్తాన్ అడుగుతాం, అడిగితే బెబ్బెబ్బే ఏం లేదంటారు. తర్వాత కావాలంటే ఆధారాలు చూపెట్టండి, మనం ఇదివరకు ఈ శాట్ ఇమేజెస్ ద్వారా ఆధారాలు పంపించాం, ఇవన్నీ ఫేక్ అని కథ చెప్పేది. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ప్లేస్ మార్చేది, ఎక్కడికి మారుస్తున్నారో అప్పుడు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఏంటంటే శాటిలైట్ ట్రాకింగ్ చేస్తున్నాం. దాన్ని ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏంటంటే అఫెన్సివ్ సిస్టమ్, దాన్ని బేస్ చేసుకుని మన వాళ్ళు అటాక్ చేయటం ఆర్టిలరీ గన్స్. అయ్యి చాలకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నాం, మిస్సైల్స్తో అటాక్ చేయడం అనేటువంటిది జరుగుతోంది. ఎయిర్ మిస్సైల్స్ కొడుతున్నారు, ఇటు పక్కన ఇది కొడుతున్నారు. రోజుకి కనీసం 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు పోతున్నారు, వాళ్ళకి సపోర్టింగ్ ఉండేటువంటి వాళ్ళు 4-5 ఒక్కో రోజున 30-40 మంది చచ్చిపోతున్నారు. అంటే ఇదివరకు ఏంటంటే ఉగ్రవాదంలో చేరితే వాడిని వీరుడుగా కీర్తిస్తారు, ఆ ఊళ్ళల్లో వాడిని గొప్ప హీరో కింద, వాళ్ళకు వాడు చచ్చిపోయినా కూడా వాళ్ళ కుటుంబాన్ని వీరుడు కుటుంబం కింద ప్రొజెక్ట్ చేయటం అక్కడ, తద్వారా ఇంకా 10 మంది అట్లా తయారయ్యేటువంటి విధానంగా అలాగే ఉండేది అక్కడ పాకిస్తాన్ పల్లెల్లో. ఎందుకు అక్కడ ఉపాధి లేదని ఏడవకుండా యూత్ని ఆ విధంగా డైవర్ట్ చేస్తుండేవాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి అది ఇంకోటి, వాడు ఇక్కడికి వచ్చి భారతదేశాన్ని బెదరేసి ఎదిరించి ఇక్కడ ఉన్నటువంటి సైన్యం మీద ఏదో చేసి ఈ ఫోటోలు పట్టుకెళ్ళి అక్కడ చూపెట్టి, ఇదిగో భారతీయ సైనికుడిని నేను ఎట్ట చూపెట్టాను, ఎట్ట చేశాను, వాడిని వణికించానంటే వాళ్ళందరూ మన పాతకాలపు ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో పల్లెటూళ్ళల్లో వెనక కుర్రోళ్ళు సరదా. ఇప్పుడైతే నిజ జీవితంలో పల్లెటూళ్ళల్లో కుర్రోళ్ళు అందరికంటే తెలివిగానే ఉన్నారు, ఇంకా కాస్త ఎదురు సినిమా కూడా అడుగుతారు అట్లాంటిది. అట్లాగా పాకిస్తాన్లో మాత్రం పాపం ఇంకా అంత పరిణతి రాలేదు, దాంతో వాళ్ళని హీరోలుగా కీర్తించేటువంటి సిస్టమ్ అయిపోయింది. బతికుంటారనే ధైర్యం, ప్రభుత్వం ఇచ్చే సొమ్ము, ఉగ్రవాద సంస్థల కుటుంబాలని పోషించడం, ఇవన్నీ కూడా కుదిరినాయి. ఇప్పుడు అట్ట కాదు, సస్తానికి సిద్ధపడాలా. సస్తానికి సిద్ధపడటం అంటే ఆత్మహత్యాల లాంటిది. ఇందులో ఇప్పుడున్న ఉగ్రవాదుల్లో 100కి 98 మంది వెనక్కిపోతారు, ఓ ఇద్దరే మిగులుతారు, ఆ ఇద్దరిని కూడా లేపేస్తున్నారు. ఆపగుండా కొడుతున్నటువంటి అటాక్ అనేటువంటిది పాకిస్తాన్కి మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇంకెంతకాలం సాగాలో చూడాలి.